राजस्थान लोनी उदयपूर की दग्गर अड़वी रेंडु मृतदेहालु पोलीसुलकु समाचारं अंदिंदी। कास्त अड़वी लोपलकी नडुचुकुंटू वेल्लारु। अक्कड ओक युवती ओक युवकुडि मृतदेहालु नग्नंगा उन्नायि। वारिपै राळ्ळतो दाडि चेसि दारुणंगा हत्य चेशारु। मृतदेहालपै कोंत चर्मं कूडा चीलि उंदी। प्रैवेट भागालपै कूडा तीव्रमैन गायालु उन्नायि। ई केसु तेल्चेंदुकु पोलीसुलु सुदीर्घंगा विचारण चेयाल्सि वच्चिंदि। मृतदेहालनु रेंडु रोजुल्लोने गुर्तिंचारु। एंदुकंटे चनिपोयिन वारि इळ्ळु वेरुवेरु ग्रामाल्लो उन्न ई रेंडु पोलीस स्टेशन परिधिलोके वस्ताई। इला जरुगुतो उंडगाने रेंडो रोजे मिस्सिंग कंप्लेंट्स वच्चाई। आ तर्वात मृतदेहालनु गुर्तिंचिन बंधुवुलु तीसुकेल्ली अंत्यक्रियलु चेशारु। कानी इक्कडे पोलीसुलकु अरवेर भयंकरमैन स्टोरी तेलिसिंदि। असलु इलांटिदि जरुगुतुंदनि एव्वरू ऊहिंचलेदु। ई फेविकाल मर्डर गुरिंचि तेलिसि पोलीसुलु ముక్కున వేలేసుకున్నారు। ఇదో శృంగార పూజ హత్య। 30 ఏళ్ల లోపు ఉన్న ఆ ఇద్దరు ఎందుకు ఇంత దట్టమైన అడవిలోకి వెళ్ళారు? వారికి శృంగారమే కావాలనుకుంటే ప్రమాదకరమైన ఆ ప్రాంతానికి వెళ్ళరు, కానీ వెళ్ళారు, చనిపోయారు। గోగుడ పోలీసులు సుదీర్ఘంగా ఎంక్వైరీ చేశారు। ఈ హత్య ఒక చోట జరిగితే కథ మరో చోట మొదలైంది। చనిపోయిన లవర్ పేరు రాహుల్ మీనా, వయసు 29 ఏళ్ళు। ఇతను దగ్గరలోని ప్రభుత్వ స్కూల్లో టీచర్. ఇక చనిపోయిన యువతి పేరు సోనీ కున్వర్, ఈమె వయసు 28 ఏళ్ళు। రాహుల్ కి పెళ్ళై భార్య ఉంది, ఇటు సోనూకు కూడా పెళ్ళైంది। వీళ్ళిద్దరూ ఇచ్చాపుర శేష్నాగ్ బావుజీ మందిర్లో కలుసుకున్నారు। ప్రతిరోజు స్కూల్ కు వెళ్లే ముందు ఈ గుడి దగ్గర ఆగి మొక్కుకొని బొట్టు పెట్టుకొని వెళ్ళేవాడు రాహుల్। ఇక్కడికే సోను కూడా వచ్చేది। ప్రతిరోజు వస్తుండడంతో ఒకరినొకరు చూసుకున్నారు। మొదట చూపులు నచ్చడంతో ఆ తర్వాత వారి బంధం ఏకంగా అక్రమ బంధానికి దారి తీసింది। ఈ విషయం గుడి పూజారైన బాలేష్ అలియాస్ బావేష్ కు తెలుసు। ఇతని వయసు 57 ఏళ్ళు। ఈ ముసలోడికి సోను మీద కన్నుంది, ఆమె తనను కాదని ఎంగు రాహుల్ కు పడడంతో పైకి చెప్పకున్నా కూడా లోన మాత్రం రగిలిపోయాడు। పూజారికి గుడిలో ఇదేం పోయకాలం అనుకుంటున్నారా? వీడొక కకృతి కామందుడు, అయితే ఇతను స్థానికంగా చాలా ఫేమస్, ఎలాంటి జబ్బులకైనా తాయి తెలిచేస్తాడు। సంతానం నుంచి అదృష్టం వరకు తాయెత్తులు ఇస్తూ తెగ సంపాదించాడు। పనిచేసేది గుడిలో అయినా పెద్ద కామాందుడు, తన దగ్గరకు తాయెత్తులకు వచ్చే వారిలో ఎవరైనా వీక్ గా అనిపిస్తే చాలు పటాయించేస్తాడు। ఇలానే ఇద్దరు ముగ్గురిని లొంగదీసుకుని అక్రమ బంధం కూడా మెయింటైన్ చేస్తున్నాడు। ఒక యువతికి భారీగా డబ్బులు కూడా ఇస్తూ గుడి పక్కనే ఉన్న తన గదికి పిలిపించుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు। ఇటు సోను అందాన్ని కూడా చూసి ఆశపడ్డాడు, కానీ పూజారి భావేష్ ను పట్టించుకోకుండా యంగ్ అండ్ హ్యాండ్సమ్ గా ఉన్న రాహుల్ కు పడిపోయింది సోను। అతను తన బైక్ పై తిప్పుతూ సోనూకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాడు। అయితే ఈ పూజారి నగ్న చరిత్ర వీరిద్దరికీ తెలుసు। అతను సీక్రెట్ గా గుడి వెనక వేషాలు వేస్తూ ఉంటాడు। ఇక రాహుల్ అతని లవర్ సోను ప్రతిరోజు గుడిలో ఇద్దరు కలిసి చాలాసేపు మాట్లాడుకునేవారు। వీళ్ళిద్దరూ పూజారి భావేష్ కు చాలా క్లోజ్ అయ్యారు। అయితే ప్రియురాలి మోజులో పడ్డ రాహుల్ భార్యను నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టాడు। దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి। తనకు సంతానం కావాలని రాహుల్ భార్య కోరేది, అయినా పట్టించుకునేవాడు కాదు। మరోవైపు సోను తన భర్తను నిర్లక్ష్యం చేసి రాహుల్ తో ఎంజాయ్ చేసేది। అయితే ఇదే గుడికి రాహుల్ భార్య వచ్చింది, తన భర్త నాతో క్లోజ్ గా ఉండడం లేదు, మేము కలిసి ఉండేలా పూజ చేసి తాయిత కట్టమని అడిగింది। దీంతో భావేష్ ఓ ప్లాన్ వేశాడు, ఈ సోనూను రాహుల్ నుంచి విడదీయాలనుకున్నాడు। అదే జరిగితే ఏదో ఒక రోజు అందంగా ఉన్న సోను తనకు దక్కుతుందనుకున్నాడు। ఆ వెంటనే పూజ చేసిన భావేష్ కొంత కుంకుమ ఇచ్చి పూజ చేసి రాహుల్ భార్యకు తాయిత ఇచ్చాడు। తాయిత నువ్వు తాళిబొట్టుకు కట్టుకుని కుంకుమ నీ భర్తకు ఇవ్వమన్నాడు। అలా ఇస్తూనే భక్తులు వెళ్లిపోయే వరకు గుడిలో ఉంటే ఒక విషయం చెబుతానన్నాడు పూజారి, ఆమె సరేనని మధ్యాహ్నం వరకు ఉంది। అప్పుడే ప్రత్యేకంగా రాహుల్ భార్యని పిలిచి అసలు విషయం చెప్పాడు, నీ భార్యకు సోను కన్వర్ అనే యువతితో అక్రమ బంధం ఉంది, ఆమె చాలా అందంగా ఉంటుంది, ప్రతిరోజు ఇక్కడకు వచ్చి ఇద్దరు కలుసుకుని మాట్లాడుకుంటారు, బైక్ మీద ఇద్దరు ఎక్కడికో వెళతారని చెప్పాడు। దీంతో రాహుల్ భార్య రగిలిపోయింది। ఇంటికి వచ్చిన తర్వాత రాహుల్ ని నిలదీసింది, సోను ఎవరు, ఆమెతో నీకున్న బంధం ఏమిటి, నేను ఆమె భర్తకు వెళ్లి మీ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ గురించి చెబుతానని గొడవ పెట్టుకుంది, అదంతా అబద్ధం, నాకు అసలు సోను ఎవరో కూడా తెలియదని దబాయించాడు రాహుల్, నాకు ఎవరో చెబితే వినలేదు, నువ్వు సోను కలిసి ప్రతిరోజు జంటగా పూజలు చేయించుకుంటారని పూజారి భవేష్ చెప్పాడని బాంబు పేల్చింది। దీంతో రాహుల్ కు నోట మాట రాలేదు। ఆ మరునాడు తన ప్రియురాలు సోనును తీసుకుని గుడికి వెళ్లాడు రాహుల్। అక్కడ పూజారితో గొడవ పెట్టుకున్నారు ఈ ప్రేమికులు, నువ్వు మా గురించి చెప్పావు కదూ, మేము కూడా నీ గురించి చెబుతామని బెదిరించారు, నువ్వు ఎవరెవరితో అక్రమ బంధాలు నడుపుతున్నావో మాకు బాగా తెలుసు, గుడి వెనక గలీజ్ పనులు చేసుకుంటూ తాయెత్తులు కడుతున్నావు, నెలకు 5-6 లక్షలు సంపాదిస్తున్నావు, అవన్నీ బయటపడతామని బెదిరించారు। దీంతో భవేష్ భయపడిపోయాడు। అంతేకాదు, గతంలో సోనుకు అర్ధరాత్రి పూట పంపిన మెసేజ్లను కూడా చూపించాడు రాహుల్। సోను అందాన్ని పొగుడుతూ పంపించిన మెసేజ్లు చూపించి సుస్సు పోయించారు। దీంతో భవేష్ వారిని కూల్ చేశాడు।
ఇంత చిన్న విషయానికి మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను కావాలని చెప్పలేదు. మీ ఇద్దరిని బైక్ పై వెళ్తుంటే మీ భార్య చూసిందట. ఆమె ఎవరు అంటే పేరు మాత్రమే చెప్పాను. మీ మధ్య నా బంధం చెప్పలేదని మాట మార్చాడు. నేను మీ భార్యకు మళ్లీ సర్ది చెబుతాను, మీకు పూజలు కూడా ఫ్రీగా చేసి పెడతాను, మీ రిలేషన్ కి నా మద్దతు ఉంటుందని చెప్పాడు భావేష్. కూల్ చేయగానే అంతటితో ఆ గడవ సర్దమడిగింది. మరోసారి రాహుల్ గురించి మంచి మాటలు అతని భార్యకు చెప్పాడు భావేష్. రాహుల్ కు అతని భార్యకు గుడిలోనే పూజలు చేసి తాయిత్తులు ఇచ్చి మీకు అదృష్టం కలిసి వస్తుందని దీవించాడు. ఇక రాహుల్ సోనల్ అక్రమ బంధం కొనసాగుతూనే ఉంది. కానీ భవేష్ వారిద్దరిని అడ్డు తొలగించుకోవాలి అనుకున్నాడు. పైకి మాత్రం వారితో ప్రేమగా మాట్లాడేవాడు. మొసలోడే కానీ పూజారి మహా ముదురు. ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాల్లో తనకు చాలా మంచి పేరుంది. జ్యోతిష్కుడిగా, తాయిత్తులు కట్టే పూజారిగా ఆయనకు గొప్ప పేరుంది. ఆదివారం వస్తే పూజలు చేసేందుకు ఆయనకు తీరికే ఉండదు. ఇంతటి గొప్ప వ్యాపారం మీద ఏ రోజైనా దెబ్బ కొడతారని ఈ భవేష్ భయపడ్డాడు. అతను కోసం వెయిట్ చేశాడు. అయితే ఇక్కడ సోనూకు సంతానం కలగడం లేదు. తన భర్తతో పాటు ప్రియుడితో శృంగారం చేసుకున్నా సరే ఆమెకు మూడేళ్లుగా సంతానం లేదు. పైగా ఆమెకు రాత్రి సమయంలో పీడకలలు కూడా వస్తున్నాయి. ఆరోగ్యం కూడా బాగుండడం లేదు. దీంతో తమకు పూజలు చేయాలని ఈ 57 ఏళ్ల పూజారి భవేష్ ను కోరారు రాహుల్ సోను. అతను కూడా సరేనన్నాడు. అంతేకాదు, తాను గతంలో రాహుల్ భార్యకు ఇచ్చిన తాయెత్తు మీ ఇద్దరి మధ్య పనిచేస్తోంది, అందుకే సోనూకు అనారోగ్యం మొదలైందని భయపెట్టాడు. నాకు తొందరగా సంతానం కావాలి, అది కూడా రాహుల్ మాత్రమే, నా బిడ్డకు తండ్రి కావాలని చెప్పింది సోను. దీంతో భవేష్ సరేనన్నాడు. అయితే ఇది చాలా రహస్యంగా చేయాలి. నేను మంత్రాలు చదువుతాను, మీకు మంత్రించిన ఆయిల్ రాస్తాను. నా ఎదురుగా నేను పూజకు మంత్రాలు చదువుతుంటే శృంగారం చేసుకోవాలి, అది కూడా నగ్నంగాని చెప్పాడు. కేవలం 10 నిమిషాల్లో పూజ పూర్తి చేస్తాను. మీకు ఈ పూజ వల్ల ఆమెకు సంతానం మాత్రమే కాదు, అదృష్టం కూడా కలిసి వస్తుందని చెప్పాడు పూజారి. ఇద్దరూ సరేనన్నారు. ఎంత వెరివాళ్ళో ఎక్కడే అర్థం చేసుకోవచ్చు. నవంబర్ 15 మంగళవారం రోజున ఎవరూ చూడకుండా బస్ లో అడవిలోకి రావాలని అడ్రస్ చెప్పాడు. వాళ్ళిద్దరూ సరేనన్నారు. ఈలోపు 50 ఫెవిక్విక్ ప్యాకెట్లను ఓ బాటిల్ లో పోశాడు భవేష్. దాంట్లో కొంత ఆయిల్ ను మిక్స్ చేశాడు. దానిని పూజ సమయంలో వాడాలనుకుని ప్రపంచంలో ఎవరూ వేని ప్లాన్ చేశాడు ఈ కామ పూజారి. మంగళవారం పూట అడవిలోకి వెళ్లారు రాహుల్ సోను. స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకుని వారిద్దరూ పూజారి కోసం సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు, పూజకు కావలసిన సామాను మొత్తం తెచ్చారు. ఇక పూజారి వచ్చి వారిద్దరి బట్టలు విప్పించాడు. ఇద్దరు ఇక శృంగారం మొదలు పెట్టమని పూజలు చేశాడు. మధ్యలో రాహుల్ ను కాసేపు ఆగమని చెప్పి ఫెవికాల్ ఉన్న బాటిల్ ను కింద పడుకున్న యువతి బాడీపై పోసి పక్కనే ఉన్న ఓ పెద్ద చెట్టు ఆకులతో బాడీ మొత్తం రాశాడు. ఆ వెంటనే రాహుల్ ను ఆమె మీద పడుకోమన్నాడు. ఇంకేముంది, గట్టిగా ఇద్దరు అతుక్కుపోయారు. ఏం చేశావు, మేము అతుక్కుపోయామని గట్టిగా అరిచాడు రాహుల్. నన్నే మీరు బ్లాక్ మెయిల్ చేసి బెదిరిస్తారా అంటూ రాళ్లతో ఇద్దరి మీద విసిరేసి దాడి చేయడం మొదలు పెట్టాడు ఈ పూజారి. ఇద్దరు అతుక్కుపోవడంతో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. సోనూకి అడ్డు ఉన్నాడు ఈ రాహుల్. విపరీతంగా కొడుతూ ఉండడంతో ఈలోపు ప్రాణాలు కాపాడుకునేందుకు రాహుల్ నొప్పిగా ఉన్నా సరే గట్టిగా పైకి లేచాడు. పాపం సోనూ చర్మం ఊడిపోయింది. కానీ అప్పటికే తలపై రాయితో బాధడంతో రాహుల్ కు తప్పించుకునే మార్గమే లేకుండా పోయింది. ఇద్దరిని కత్తితో కూడా పొడిచాడు. ఆ తర్వాత ప్రైవేట్ భాగాలను కోశాడు ఈ నీచుడు. ఇద్దరూ చనిపోయారని గ్రహించి అడవి నుంచి వేగంగా నడుచుకుంటూ వెళ్లి పొదల్లో దాచిపెట్టిన తన బైక్ పై పరారయ్యాడు. అదే రోజు మధ్యాహ్నం కొంతమంది గ్రామస్తులు మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణ చేయగా కంటిన్యూగా రాహుల్ పూజారితో మాట్లాడటం గమనించారు పోలీసులు. కాల్ డేటాలో ప్రతిరోజు పూజారితో మాట్లాడుతూనే ఉన్నాడు. దీంతో పూజారిని అదుపులోకి తీసుకుని విచారించారు. అంతేకాదు, రాహుల్ భార్యను కూడా పిలిచి విచారించగా ఆమె కూడా వారి మధ్య అక్రమ బంధం గురించి పూజారి చెప్పాడని పోలీసులకు తెలిపింది. కానీ ఈ హత్యలో రాహుల్ భార్యకు ఎలాంటి సంబంధం లేదని తేల్చారు పోలీసులు. ఇప్పుడు ఆ కామ పూజారి జైలుకెళ్లాడు. అయితే హత్య తర్వాత వేగంగా బైక్ పై వెళుతుండగా ఓ చోట అదుపు తప్పి కింద పడడంతో చేతికి గాయమైంది. కేవలం తన పరువు తీస్తారనే భయంతో హత్య చేశాడు ఈ భవేష్. అసలు హత్య చేయకుండా ఉంటే అందరి జీవితాలు బాగుండేవి. తాను చేసిన ఈ హత్యను ఎవరో పట్టించుకోరలే అనుకున్నాడు భవేష్. కానీ టెక్నాలజీ పెరిగిన విషయం మరిచిపోయాడు. దాదాపు 50 CC కెమెరాల్లో రాహుల్ సోనుతో పాటు బైక్ మీద తిరుగుతున్న పూజారి వీడియోలు కూడా రికార్డ్ అయ్యాయి. ఈ హత్య ఇప్పుడు రాజస్థాన్ లో వైరల్గా మారింది. అసలు ఒక వ్యక్తి ఎదురుగా శృంగారం చేసుకోవడం ఏంటి, పూజ పేరుతో ఫెవికాల్ రాసి చంపడం ఏంటనేది యూత్ లో తెగ చర్చ జరుగుతోంది. ఇది ఫెవికాల్ హత్యగా ఇప్పుడు పాపులర్ అయింది. ఏదేమైనా అతను పూజారే కాదు, ఎంత క్రిమినల్ మైండ్ ఉంటే ఫెవికాల్ వాడాలి, వాళ్ళని అతికించాలి, చంపాలి అని మాస్టర్ ప్లాన్ వేసుంటాడు. మరి ఇలాంటి నీచుడికి ఏ శిక్ష పడాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి కేసెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.